ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చాలామంది అడిగింది నన్ను, రేవంత్ రెడ్డి గారు రమణ గారు, రమణ గారు పోయినప్పుడు ఎందుకు తిడతాను, రేవంత్ రెడ్డి పోయినప్పుడు ఎందుకు తిట్టలేదని నేను క్లియర్గా చెప్తాను. రమణ గారు పోయిండు, రమణ గారు ఎమ్మెల్యేలే అయింది ఈ పార్టీలో, ఈ పార్టీ బీఫామ్తో ఎమ్మెల్యే అయిండు, ఈ పార్టీ బీఫామ్తో మంత్రి అయిండు, లేకపోతే ఇంకా ఎంపీ అయిండు, అన్నీ అయిండు, ఈ పార్టీ బీఫామ్తో అయిండు. రేవంత్ రెడ్డి ఏమైండు, ఆయన ఇండిపెండెంట్, ఆయన వేరే పార్టీలు ఉన్నప్పుడే జెడ్పీటీసీ, దాని తర్వాత ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ, మనం ఇచ్చింది ఒకసారి ఎమ్మెల్యే అవకాశం పార్టీ మనం ఇచ్చింది, ఎంపీగా కూడా వేరే బీఫామ్ పోయిండు. సో ఆయన పోయినప్పుడు కూడా హుందాతనంగా పోయిండే, విమర్శించలే కాదు, విమర్శించడానికి కాదు, రాజకీయంగా ఏమన్నా వస్తే విమర్శిస్తాం రాజ, ఇప్పుడు అట్లా కాదు బ్రదర్, మేము ఇక మా సార్ను తిట్టిపోలేదు లేకపోతే మేము విమర్శించద్దు లేకపోతే మా సార్ను తిట్టిపోయినరు మేము విమర్శించాలంటే కాదు, రాజకీయంగా మేము విమర్శిస్తాం. కానీ మాకు ఇప్పుడు అందరూ ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఇప్పుడు ఏమైనా పోరాడాల్సింది అధికార పక్షం మీద, అది నేను అనేది. కాకపోతే వాస్తవాలు కొన్ని ఒప్పుకోవాలి, కొన్ని ఒప్పుకోవాలి బ్రదర్. ఏ ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా మన పార్టీలు ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు అనేది, 7 సంవత్సరాల నుంచి రమణ చేయని పని రేవంత్ రెడ్డి మా పార్టీలు ఉన్నప్పుడు కాస్త కూర్చో చేసిపోయిండు, తప్పులేదల్లా చెప్పుట్లా తప్పులేదు బ్రదర్, చెప్పు నేను చెప్పింది తప్ప, యువతకు స్ఫూర్తినిచ్చిండు, చేసిండు, కార్యక్రమాలు చేసిండు, రైతు భరోసా కార్యక్రమాలు చేసిండు, రైతు పోరబాట పెట్టిండు, చాలా కార్యక్రమాలు చేసిండు, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిపోయిండు. మేము అప్పుడు కూడా చేసిండు 100%. ఇవాళ కొన్ని చీడ పురుగులు ఆయనను మెదలనియ్యలేదు, వాళ్ళు కూడా ఇవాళ వేరే పార్టీలు ఉన్నారు, బతకనియ్యలేదు ఆయన, వాళ్ళు కూడా వేరే పార్టీలు ఉన్నారు, మరి ఈయనను విమర్శించిన వాళ్ళే వేరే పార్టీలు ఉన్నారు. నేను అనేది అది, మంచి చేసిండా మంచి చేసిండు పార్టీకి, చెడు చేసిండా చెడు చేసిండు పార్టీకి, మేమేం డబ్బా కొట్టుకొని అవసరం లేదు. ఇప్పుడు కూడా 17 సంవత్సరాల నుంచి అధికారం లేదు బ్రదర్, ఇంకా మేము డబ్బా కొట్టుకొని లేకపోతే ఒకరికి సెల్ఫ్ అయిపించుడు ఒకరిని విమర్శించుడు మాకు అవసరం లేదు. మేము ఉన్నది ఉన్నట్టు కుండలు బద్దలు కొట్టి చెప్తున్నాం ఈరోజు. అట్ ప్రజెంటు ఈ తెలుగుదేశం పార్టీలో ఏ పెద్ద నాయకులు ఉన్నా పార్టీకి గిట్ట పనిచేయకపోతే రేపు తెల్లారి అతన్ని కూడా అడుగుతాం మేము, నువ్వు పని చేయట్లేదు లేకపోతే నీ జాగాలు ఇంకోటి రావాలని. తెలుగుదేశం పార్టీ అంటే నీదో నాదో కాదు, కొన్ని కోట్ల ప్రజల మంది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అత్యుత్వంతో కూడిన పార్టీ ఇది, ఎవరిది సొంతం కాదు బ్రదర్ ఈ పార్టీ, ఒక ఫ్యామిలీలో కుటుంబ సభ్యులమే మనం, ఒక్క కుటుంబ సభ్యులమే, అట్లా కొన్ని లక్షల కుటుంబ సభ్యులు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నువ్వు ఖతర్ చొక్కలేసుకోగానే లీడర్లు అయిపోతారు అందరూ, అది కాదు కదా పార్టీకి. ఎవడైనా క్రమశిక్షణ లేకపోతే మాత్రం బాజాబ్తే మా యువత ముందుకొచ్చి ప్రశ్నిస్తాం, బాబు పని చేస్తే లేకపోతే జంప్ అంతే, అట్లనే పంపిస్తాం అంతే తప్ప, ఇక మేము ఇక్కడ ముసుగులో గుద్దులాట చేసి ఎవరికో భయపడి ఎవరినో ఫాలోవర్ అయ్యి దండాలు పెట్టుకుంటా నమస్తేలు పెట్టుకుంటా మేము బతకమంటే చేయమంటే చేయం. మేము పార్టీలో ఉన్నాం, పార్టీలో కొట్లాడతాం. రేపు 20 సంవత్సరాల పార్టీని ముందుకు తీసుకుపోయేది యువతే, మేమే ఉన్నాం, మేమే మాతోంటే సాధ్యం. మేము సీనియర్లు ఉన్నారు, సీనియర్ల డైరెక్షన్లతో పాటు మేము వాళ్ళ వాళ్ళ సూచనలను గౌరవించుకుంటా ముందుకెళ్తాం, కానీ పార్టీలు ఉండుకుంటా కోవట్ వేషాలు ఇస్తే మాత్రం కబడతారని నేను చెప్తున్నాను.